కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు హైకోర్టును ఆశ్రయించారు. వివరాలు మా ప్రతినిధి శ్రీపతిని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, మాస్టర్ ప్లాన్ కు సంబంధించి హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. రైతులు ఏమంటున్నారు, రైతులు ఏంటి వివరాలు అక్కడి నుంచి? నవీన, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ సంబంధించి కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు నిరసనలు క్రమంగా న్యాయస్థానాన్ని చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. రామేశ్వరపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా ఈ రామేశ్వరపల్లి గ్రామ పరిధిలో సుమారు 350 ఎకరాలు రిక్రియేషనల్ జోన్ గా ప్రకటించడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో వ్యాపార వాణిజ్య సముదాయాలు కావచ్చు, లేదా టూరిజం సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి రిక్రియేషనల్ జోన్ గా దీన్ని డిసైడ్ చేశారు. అయితే దీనివల్ల ఇక్కడ ప్రధానంగా వ్యవసాయాధారిత కుటుంబాలు ఉన్నాయి. రైతులంతా కూడా వ్యవసాయం ఆధారంగానే జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఏటా కనీసం 2 పంటలు ఇక్కడ రైతులు తీస్తుంటారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, చెరుకు పంటలు పండిస్తున్నారు. వీటి జీవనాధారంగా ఉన్న ఈ వ్యవసాయ సాగు భూముల్లో ఇలాంటి కమర్షియల్ బిట్లు అలాగే ఇండస్ట్రియల్ బిట్లు పెట్టడం వల్ల తమ ఉపాధి కోల్పోతాము, అలాగే కుటుంబ నిర్వహణ భారంగా మారుతుంది, అలాగే పంట భూములు సాగు భూములను కూడా నష్టపోవాల్సి వస్తుంది అనే విషయంలో ప్రస్తుతం రైతులు, రామేశ్వరపల్లి గ్రామ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి పిటిషన్ వేయడం జరిగింది. అయితే హైకోర్టు మాత్రం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం దీనికి సంబంధించి ప్రాథమికంగా విచారణ జరగనుంది. హైకోర్టు ఇచ్చే సమాచారం, హైకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పి మనకు స్థానిక రామేశ్వరపల్లి రైతులు, అలాగే వారికి సంబంధించిన అడ్వకేట్ చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి విచారణ ప్రక్రియ మొదలైతే అసలు ఇందులో ఉండే ఇంకా అసలైన సమస్యలు కావచ్చు, రైతుల పక్షాన అభ్యంతరాలు కావచ్చు బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ పరంగా స్థానిక అధికారులు కూడా ఇచ్చే సమాధానంపై కూడా ఇందులో చర్చ జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ మాస్టర్ ప్లాన్ ను రూపొందించే సమయంలోనే క్షేత్రస్థాయిలో సమస్యలు కావచ్చు, అలాగే ఫిర్యాదులు, ప్రజలకు సంబంధించిన రైతులకు సంబంధించిన ఫిర్యాదులు కూడా స్వీకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ ఫిర్యాదుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తమకు సంబంధించిన భూములను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ లో ఆ భూములని కూడా నష్టపోవాల్సి వస్తుందని రైతులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా, అలాగే జిల్లా కలెక్టర్ కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు కూడా ఇంతవరకు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో తాము ఎట్టి పరిస్థితుల్లో నష్టపోతామనే ఒక భయాందోళనతో రైతులు, ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. థ్యాంక్ యూ శ్రీపతి.